Hi, this is Shrutiraj. Name me one awesome heroine. Please subscribe to Tollywood Ticket Channel. Hi, name me Navin Raj, one awesome fame. Please subscribe to Tollywood Ticket Channel. Iroz ippudu movie choose vachamandi. Title One Awesome. One Awesome anagane manaki paata cinema gurtostadi. But ee One Awesome koncham different. Present generation college lo ఏమేమి ఉంటాయి, లైక్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఫేస్ చేస్తే ఎట్లా ఉంటాయి, ఈవెన్ ఫ్యామిలీ చూడొచ్చు, అట్ ద సేమ్ టైం యూత్ కూడా చూడొచ్చు. అట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న మూవీ అండి. నాకు తెలిసి నేను ఏదో యాక్ట్ చేశానని నేను చెప్పట్లేదు. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీ అయితే నేనైతే చూడలేదు. ఒకసారి మీరు కూడా చూడండి, ఎందుకు ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అని ఎందుకు అనేది అంటే మీరు మూవీకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. అట్ ద సేమ్ టైం మెయిన్ యూత్కి ఏమేమి మంచి ఎడు ఉంటుంది, చెడు ఎట్లా ఉంటుంది, సో అవన్నీ సినిమాల్లో కంటెంట్లో క్లియర్ కట్గా చూపించారు. అండ్ మూవీ వచ్చేసరికి ఇక్కడ యాక్ట్ చేసిన ప్రతి ఒక్క డైరెక్షన్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి ఇక్కడిక్కడ కూర్చొని సక్సెస్ మాట్లాడుతున్నామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దెమ్ అండి. నిజంగా ఈరోజు నేనేదో కూర్చొని మాట్లాడుతున్నాను కాదు, ఈరోజు సినిమాకి ప్రాణం పోసిందని అంటే మెయిన్ డైరెక్షన్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మెయిన్ ప్రొడ్యూసర్, నాకు నన్ను తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ బల్ సార్కి, ఈ మా ఇట్టే వాళ్ళ సినిమాలో చేశాను నేను చెప్పట్లేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాతైనా నేను థ్యాంక్ఫుల్ చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టరైజేషన్, నాకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ నేను ఇంకో సినిమాలో చేస్తానని నాకైతే తెలియదు. మేబీ వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ ఈ క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు భరత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ రాక్ ఇన్ థియేటర్స్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? నేటివ్ ప్లేస్? నేను ప్రాపర్ వైజాగ్. ఈ మూవీ ద్వారా నేను కర్నూలుకి వచ్చాను, కర్నూలులో లైఫ్ సెటిల్ అయిపోయింది. I'm very, very, very thankful to each and everyone, the whole team of One Awesome. In the mood, just a moment. Hi, my name is Navin Raj. I'm from Vijayawada. One Awesome movie is a lead role. First of all, movie role is successful. I'm very happy. I'm very thankful to media and support. చిన్న పెద్ద సంబంధం లేకుండా సినిమాని చాలా బాగా ప్రమోట్ చేయడంలో మీ వంతు కూడా చాలా పార్ట్ ఉంది. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే కర్నూలులో చాలా బాగా రన్ అవుతుంది, అండ్ ఈవెన్ 2 షోస్ కూడా హౌస్ఫుల్ అని బోర్డు పెట్టారు మేము వచ్చే బాటికే. సో చాలా హ్యాపీగా ఉంది, మేము అనుకున్న దానికన్నా చాలా బాగా రన్ అవుతుంది మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే కర్నూలుకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడే షూట్ మొత్తం జరిగింది. అండ్ కేవీ సుబ్బారెడ్డి గారు వాళ్ళ కాలేజీలో ఆల్మోస్ట్ 15 డేస్ మేము షూట్ చేసాం. సార్ చాలా సపోర్ట్గా ఉన్నారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే తక్కసెల పీపుల్ కానీ, కర్నూలు పీపుల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఈరోజు సినిమా ఇంత బాగా సక్సెస్ అయిందని మేము ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే ఇంతమంది ఎఫర్ట్, ఇంతమంది సపోర్ట్. ఇక్కడే స్టార్ట్ చేసాము, ఈరోజు సక్సెస్ని కూడా ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా కర్నూలు పీపుల్కి కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ మా టీంకి వచ్చేపాటికి ఈరోజు నేను యాక్టర్గా మీ ముందుకు వస్తున్నానంటే చాలామంది బాగుంది, చాలా బాగా చేసామంటే దానికి 100కి 200% క్రెడిట్ వచ్చేసి డైరెక్టర్ గారికి వెళ్తుంది, భరత్ గారు అండ్ మా టీం అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా సినిమాకి లైట్ మోషన్ ఆయన దగ్గర నుంచి, మాకు వాట్ ఇచ్చిన గురించి ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు మా కోసం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరి ఎఫర్టే, వీళ్ళందరి జెన్యున్గా వాళ్ళు ఏదైతే మాకు సపోర్ట్ చేశారు, ఇదో అదే మీ ముందు రిజల్ట్గా మేము మీ ముందు హ్యాపీగా ఉంచున్నాం. ఈ సందర్భంగా మా టీం మొత్తానికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాండి. అండ్ మెయిన్ ఈరోజు మేము ఇలా ఆనందంగా మాట్లాడుతున్నాం అంటే సంజయ్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, ఆయన లేకపోతే మేము అసలు లేవన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్ అవకాశం రావడం, దాన్ని నమ్మి ఇంకోటి కొత్త టీము, అందరము న్యూ కమర్సే, అందరినీ బిలీవ్ చేసి ఆయన ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి మా మీద అమౌంట్ పెట్టడం అనేది పక్కన పెడితే మమ్మల్ని ఏ రోజు క్వశ్చన్ చేయకుండా ఫ్రీడమ్ ఇచ్చి చాలా సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ ఇచ్చిన దానికి రిజల్టే ఈరోజు ఉన్న సక్సెస్ అండి. ఈ సందర్భంగా సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పినాను. చాలామంది మూవీ చూసి ఏమంటున్నారంటే మ్యూజిక్ అనేది మూవీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అన్నారు.
దానికి 100-200% క్రెడిట్ ఎంఎం కుమార్ గారు. ఈ సందర్భంగా నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఎంఎం కుమార్ అనే ఆయన బడ్జెట్తో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రోడక్ట్ వస్తే కనుక దాన్ని ఇంకొంచెం బాగా ప్రమోట్ చేయడానికి ఆయన చాలా యూజ్ అవుతాడు. ఆయనకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ మా కెమెరామెన్ ప్రేమ్ జయన్ సింగ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి శశి గారు నాతో పాటు ఇంకొక లీడ్ రోల్ చేశారు, ఆయన కూడా చాలా బాగా చేశారు. అందరు చెప్తున్నారు ఇద్దరు చాలా పోటాపోటీగా చేసామని. అంటే కొత్త వాళ్ళని కాకుండా బాగా చేశారని అంటున్నారంటే ఆ కోఆర్డినేషన్, శృతి గారు కానీ శ్రావ్య గారు కానీ వీళ్ళిద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళు చాలా వరకు న్యాయం చేసుకున్నారు. అండ్ మోరోవర్గా ఏంటంటే కొత్త వాళ్ళు అనేది ఎక్కడ కనపడకుండా అందరూ చాలా ప్రొఫెషనల్గా కనపడ్డారు, చాలా బాగుంది. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే డైరెక్టర్ గారు, ఆయన మా మీద పెట్టుకున్న ఎఫర్ట్, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకం. ఈ సందర్భంగా భరత్ గారికి నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. ఎందుకంటే నా ఫస్ట్ ఏదైతే నేను ఫుల్ 2 అవర్స్ పీపుల్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక చిన్న డౌట్ ఉండేది. ఈ మూవీ ద్వారా నాకు ఒక చిన్న కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే మంచి డైరెక్టర్ చేతిలో పడితే మనం ఎలా అయినా ప్రూవ్ చేసుకోవచ్చని నాకు ఈ మూవీ ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా చాలా థ్యాంక్ యూ సార్, అండ్ ఎంటైర్ టీమ్ అండి. వన్స్ అగైన్ ఎవరి పేర్లను మర్చిపోయింటే సారీ. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మా సినిమా కోసం కష్టపడి, ఈవెన్ మా డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడానికి మెయిన్ కారణం పిఆర్ఓ మధు విఆర్ గారు, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎవరెవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఫైనల్లీ మీడియాకి ఒకటే చెప్పాలనుకున్నాను, కొత్త సినిమాలు మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు సార్, అలాగే చిన్న సినిమా పెద్ద సినిమా సందర్భంగా సంబంధం లేకుండా మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఫర్దర్గా కొత్త టీంలు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి టీంలు ఇంకా వస్తాయి, మంచి మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భరత్ మారెడ్డి, నేను వనవాస మూవీ డైరెక్టర్ అండి. ప్లీజ్ ఛానల్ థ్యాంక్ యూ.